టీడీపీ ఏపీ అధ్యక్షుడి బాధ్యతల స్వీకారం. పల్లాను అభినందించిన నేతలు. కేడర్లో సరికొత్త జోష్. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడం. రాష్ట్రంలో విధ్వంస పాలన నడుస్తోంది. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారన్న కాకాణి. పరిస్థితులకు తగ్గట్టుగానే ప్రజా తీర్పు. సీఎం చెప్పినట్టు ఓట్ల బదిలీ సాధ్యం కాదు. రేవంత్ వ్యాఖ్యలకు ఈటల కౌంటర్. ఆర్టీసీలో ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణాలు. మంత్రులంతా తప్పించుకుంటున్నారు. స్కాములపై ప్రజల్లోకి వెళతామన్న క్రిషాంక్. రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పాలి. ఇప్పటి వరకు విధి విధానాలు లేవు. రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలన్న కొప్పుల. ఘనంగా పీవీ జయంతి. పార్టీలకు అతీతంగా నేతల నివాళులు. దివంగత ప్రధాని సేవల స్మరణ. నల్గొండ డీసీసీబీ కాంగ్రెస్ వశం. చైర్మన్పై నెగ్గిన అవిశ్వాసం. మద్దతు పలికిన 15 మంది డైరెక్టర్లు. కరెంటు కమిషన్పై తీర్పు రిజర్వ్. కేసీఆర్ పిటిషన్పై ముగిసిన వాదనలు. ప్రభుత్వం తరపున ఏజీ ఆర్గ్యుమెంట్స్. కవితతో హరీష్ రావు ములాఖతు. తీహార్ జైల్లో కలిసిన మాజీ మంత్రి. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న నేత. ప్రైవేటు ఫీజులపై ఏబీవీపీ పోరు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ధర్నా. హైదరాబాద్లో దోపిడీ సాగుతోందని ఆరోపణ. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటూ ఆందోళన. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో నిరసన. గుడారాలు వేసిన పేదలు. వరద ఉధృతిలో కొట్టుకుపోయిన ఆవులు గేదెలు. ఆసిఫాబాద్ జిల్లా పెదవాగుకు పోటెత్తిన భారీ వరద. వాగు దాటుతుండగా ఉప్పొంగిన ప్రవాహం. ఏలూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్. 10 మంది కూలీలకు అస్వస్థత. జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలింపు. కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై నిరసన. ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్. ఎన్టీఏ ప్రక్షాళన దిశగా అడుగులు. కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం. సమస్యల పరిష్కారానికి చర్యలు. నీట్ పరీక్షపై పార్లమెంటులో చర్చించాలి. ఆ తర్వాతే రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ. యువతకు భరోసా లభించాలన్న రాహుల్. బెంగళూరు స్కూల్లో తమన్నా పాఠం. అభ్యంతరం చెబుతోన్న పేరెంట్స్. తమ వర్గానికి చెందిందంటోన్న సింధీ పాఠశాల.